ఓటీటీ గురించి మాట్లాడదామా? అదే, కల్కి సినిమా ఓటీటీ గురించి తెలిసింది కదా. మొబైల్ మసాలా బారి ఫిల్మ్ నగర్ కబుల్లోకి వెళ్ళిపోతే ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద ఆసక్తికరమైనటువంటి సినిమా లేకపోవడంతో కల్కి మంచి వసూళ్లు రాబడుతుంది. ఈ మధ్య భారతీయుడు 2 కూడా వచ్చింది. మరి పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకోలేకపోయింది. దీంతో థియేటర్ లో సినిమా చూడాలి అనే వారి కోసం ఉన్నటువంటి మంచి ఆప్షన్ కల్కి. ముఖ్యంగా ఉత్తరాదిలో ఇప్పటికీ ఎన్నో థియేటర్స్ లో కల్కి చక్కటి వసూళ్లు అనమాట. అయితే సినీ విశ్లేషకులు కూడా మెచ్చుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 1,000 కోట్లు వసూలు చేసినటువంటి సినిమా భారత్ లో 584 కోట్లు గ్రాస్ రాబట్టింది. అండ్ ఇప్పటికే యానిమల్ 553 దాటగా షారుఖ్ ఖాన్ గారి జవాన్ 640 అనమాట. అండ్ ఆ రికార్డ్ ని బద్దలు కొట్టే దిశగా వెళుతోంది ప్రభాస్ గారి సినిమా ఇప్పుడు. మరి ఓటీటీ గురించి అంటే, అవును, ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన 10 వారాల తర్వాత, ఆ 10 వారాలు కంప్లీట్ అయిన తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారంట. అంటే సెప్టెంబర్ 2nd వీక్ 3rd వీక్ వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. సో మరి ఈ మేరకు ఓటీటీతో ఒప్పందం జరిగింది అని చెప్పి అంటూ ఉన్నారు. అండ్ ప్రభాస్ గారి కల్కిని ఓటీటీలో చూడడానికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి థియేటర్లు మాత్రం అసలు మిస్ కాకండి. బికాస్ ఇది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ని మీరు ఏదైతే ఎంజాయ్ చేస్తారో అసలు మర్చిపోలేరు అన్నమాట.